అనుకుంటున్నట్టుగానే నేను ఏదైతే లోకేష్ గారు తన పాదయాత్రలో నగరి పర్యటనలో నగరిలోనే ఏదైతే నగరి ఎమ్మెల్యే గారు దౌర్భాగ్యపు ఎమ్మెల్యే నగరి ప్రజల దౌర్భాగ్యం ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే గారి తాలూకా చిట్టాని చదివేసరికి చిర్రెత్తుకొచ్చింది పాపం రోజా గారికి ఎందుకంటే ఎవరూ కూడా ఇంతవరకు పాపం ఏదో వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో అరాకోర బయటకొచ్చి ధర్నాలు లేకపోతే ఏదో రకంగా ఆవిడని అడ్డుకున్నప్పటికీ కూడా ఇంత విపులంగా చిట్టా బయటకు వచ్చేసరికి అమ్మగారికి బాగా చిరెత్తుకొచ్చిందంట చిరెత్తుకొచ్చి ఆటోమేటిక్గా ఏమిటండి పిచ్చిపెట్టిన అదే అంటారు కదా కోతో కుక్కో ఏదో ఒకటి రోడ్డు మీదకి వస్తే ఎలా బిహేవ్ చేస్తుందో యాజ్ టీస్ అలానే రోడ్డు మీదకి వచ్చింది రోడ్డు మీదకి వచ్చి ఎవరి మీద పడుతుంది ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ఈరోజు ఇంకొంచెం మూడు ఆకులు ఎక్కువ చదివి బ్రాహ్మణి గారి మీద బోనమ్మ గారి మీద కూడా పడింది ఈరోజు అంటే ఈవిడికి అలవాటే ఏమంటే అలవాటు అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేది బాగా అలవాటు మనం ఎక్కడి నుంచి వచ్చాము ఎవరి వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము అన్న సంగతి మర్చిపోయి అచ్చేసిన ఆంబోతు అంటారు తెలుసా మీకు పల్లెటూరులో ఉంటుంది అచ్చేసిన ఆంబోతులా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వదిలేస్తే ఈరోజు బయటకు వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద గాండ్రిస్తున్నానేమో అనుకొని ఆంబోతులో అరుస్తా ఉంది సారీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది తప్పట్లా ఇటువంటి రాజకీయాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి ఈవిడ మాట్లాడుతుంది లోకేష్ గారి గురించి దొంగే దొంగ దొంగ అరిచినట్టుంది సినిమాల్లో ఐరన్ లెగ్ అంటే ఎవరి గురించి మాట్లాడతామంటే ఐరన్ లెగ్ శాస్త్రి గారి గురించి మాట్లాడతామో లేదో తెలియదు కానీ పొలిటికల్ ఐరన్ లెగ్ అంటే ఎస్ చూసారా నేను చిన్న గ్యాప్లో మీరు కూడా మాట్లాడేసుకుంటున్నారు ఎవరి పేరైతే వచ్చిందో అలే ద గ్రేట్ రోజా గారు ఆవిడ తిరిగి లోకేష్ గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడుతూ ఉంటే ఇదే పెద్ద జోక్ మాకు ఎందుకంటే ఐరన్ లెగ్ అని ఈరోజు మేము ఎవరు మాట్లాడడం కాదండి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా పొలిటికల్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఐరన్ లెగ్ ఎవరు పొలిటికల్గా అని అడిగేసరికి టకాలు మంది గుర్తొచ్చే వర్డ్ నేము రోజా గారు సో అలాంటిది ఆవిడ ఈరోజు మాట్లాడుతున్నారు లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించిను ఐరన్ లెగ్ అంట అరే నిజంగా దరిద్రపు లెగ్ ఎవరిదిరా అంటే నీ పక్కన కూర్చొని జగన్ అన్న జగన్ అన్న జగన్ అన్న అని చెప్పి స్తోత్రాలు పాడుతూ ఉంటారు కదా ఆయనది దరిద్రపు లెగ్ ఐరన్ లెగ్ కూడా కాదు ఐరన్లో కూడా దరిద్రపు లెగ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుంచి రాష్ట్రంలో జగన్ పరిణామాలు కొన్ని మచ్చుకి చూపిస్తావు ఇలాగ అయ్యాడండి కచ్చులూరు బోటు ప్రమాదం ఎంతమంది చచ్చిపోయారు సుమారుగా చూస్తుంటే 51 మంది చచ్చిపోయారు 5 గల్లంతయ్యారు టోటల్గా 56 మంది ప్రాణ అర్పించేశారు అట్ ద సేమ్ టైం అన్నమయ్య ప్రాజెక్టుకి దుర్ఘటన జరిగింది ఎంతమంది చచ్చిపోయారు 39 మంది జలసమాధి అయ్యారు సుమారుగా 1700 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం వాటల్లింది తర్వాత జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 28 మంది ఏ రోజు కూడా మనం ఎరగం అలాంటిది 28 మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయి ఆడపిల్ల తాలూకా పుస్తులు తగ్గిపోతే దానికి కూడా కవరింగ్ వేద్దామని మొదలు అనుకున్నాడే తప్పించి ఏ రోజు కూడా దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేద్దాం అనుకోలేదు దరిద్రపు లెగ్గు అట్ ద సేమ్ టైం ఎల్జీ పాలిమర్స్ నాకు తెలిసి ఊహ తెలిసి ఎల్జీ పాలిమర్స్లో ఏ రోజు కూడా దుర్ఘటనలు జరగరు మరి దరిద్రపు లెగ్గు అడుగుపెట్టిన వెంటనే ఆటోమేటిక్గా సుమారుగా 13 మంది చనిపోయారు ఎవరైనా మంచినీళ్ళు తాగి అస్వస్థతకి గురైన వాళ్ళు ఎవరైనా చూసామా అండి ఏలూరులో ఒక్క రోజులో ఒక్క పట్టణంలో సుమారుగా మంచినీళ్ళు తాగి 600 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారంటే ఎవరిది లెగ్గు ఇవన్నీ మించి ఏ రోజు కూడా కలియుగ మహాదేవుడు వెంకటేశ్వర స్వామి తలుపులు ఎప్పుడు కూడా ముయ్యబడలే దీపారాధన లేకుండా ఏ రోజు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి లేడు అటువంటిది కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికే మూత పడేటట్టుగా వచ్చిన కరోనా ఎవరి హయాంలో వచ్చింది ఏ లెగ్ హయాంలో వచ్చింది సాధారణంగా ఎవరిదైనా ఐరన్ లెగ్ అంటే ఇల్లు మూత పడుతుంది వీధి మూత పడుతుంది కానీ మా నోడు దెబ్బకి ప్రపంచమే మూత పెట్టేసుకుంది అలాంటి దరిద్రపు ఐరన్ లెగ్ని పక్కన పెట్టుకొని లోకేష్ గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడుతున్నామంటే ఒక్కసారి ఎనాలిసిస్ చేసుకోమ్మ రోజమ్మ అది చేసుకోవాలి తప్పదు ఇంకా ఇంక విషయం ఇంకా వచ్చిందంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి సాధారణంగా ఆవిడ మాట్లాడితే లోకేష్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది మేము చాలా సందర్భాల్లో చూసాం ఇందాక మాట్లాడినప్పుడు కూడా చాలా టూ మచ్గా మాట్లాడింది
మేము ఒకటే చెప్తున్నాం, ఓవరాల్గా ఒక అహంకారి. పవన్ కళ్యాణ్ గారు సినిమా మాటల్లో చెప్పాలంటే కొవ్వుబడిన అహంకారికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మా రోజక్క. ఎందుకంటే ఆవిడకి పరిస్థితి ఎలా ఉంటుందంటే కుసంస్కారానికి, లేఖితనానికి, నడమంత్రపు సిరువు వల్ల వచ్చిన అహంకారానికి, అదే కొవ్వుపట్టిన అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్. ఒక చక్కని చీర కట్టిన, ఈ మధ్యన చుడీదార్ వేసిన చక్కగా ఎవరంటే రోజక్కను చూపించవచ్చు అంబాసిడర్ కింద. అటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి అనేది మా అన్నయ్యల గురించి, నా భర్త గురించి ఎవరైనా మాట్లాడితే ఒక్కటి ఇవ్వాలనిపిస్తుంది, అరే అవినీతి చేస్తున్నారు, ఇసుకదందాలు చేస్తున్నారు, మట్టిదందాలు చేస్తున్నారు, అక్కడ కమిషన్లు కొట్టేస్తున్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్లు చేస్తున్నారు, అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితేనే నీకు ఇవ్వ గట్టిగా ఇవ్వాలనిపిస్తే, ఈరోజు ఎంతో మందికి రాజకీయ ఉపాధి కల్పించి నీలాంటి వాళ్ళకి రాజకీయంగా భిక్ష పెట్టడమే కాకుండా తన విజనరీతో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించి, ఉపాధి కల్పించి, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుని ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తన మంత్రి పదవి ద్వారా చాలా యువతకి, చాలామంది యువతకి ఉద్యోగాలు ఇచ్చిన మా లోకేష్ బాబు గారి గురించి, హెరిటేజ్ అనే సంస్థను పెట్టి రాజకీయాలకి సంబంధం లేకుండా వ్యాపారం చేసుకుంటూ ఎంతోమంది, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన బ్రాహ్మణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి నువ్వు మాట్లాడితే మాకెలా అనిపిస్తుంది చెప్పనా? నీకు ఒక్కటి ఇవ్వాలనిపిస్తుందేమో, మాకు లాగిపెట్టి ఇవ్వాలనిపిస్తుంది. మాకైతే ఇవ్వమా? పాత పొంతు వచ్చింది ఇంకా నయ్యం రారు బతుకుంటే చచ్చి ఇప్పుడు సూసైడ్ చేసుకున్నవాడు ఆయన. లోకేష్కి ఇంటి రావరాలు మా తాత గొంతు వచ్చింది అంటే వాళ్ళ కబ్జర్ నాయుడు గారు గొంతు వచ్చి ఉంటుంది. ఆ తాత అని చెప్పి ఈ తాత అని చెప్పి ఉంటాడు మందమతి కదా, అది చెప్పి ఇది చెప్పి చెబుతూ ఉంటాడు. వాడికి వచ్చింది కబ్జర్ నాయుడు అని చెప్పి బస్ స్టాండ్లో జేబులు కొట్టేవాడు వాడు ఉండేవాడు అని చెబుతారు కదా, అతను వచ్చి ఉంటుంది. సార్, యువత ఉద్యోగస్తులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని చెప్పి బాగా వాదన ఉంది. సో ఈ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలా ఫేస్ అయిపోతుంది అంటే వాదన అంటే ఇప్పుడు టీచర్స్లో వ్యతిరేకత ఉంది లేకపోతే గ్రాడ్యుయేట్స్లో వ్యతిరేకత ఉందని చెప్పేది ఎవడు? ఎక్కడన్నా టీచర్స్ వచ్చి చెప్పారా మీకు? టీచర్స్ వచ్చి చెప్పారా? టీచర్స్లో అనేక రకాల యూనియన్స్ ఉంటాయి. అలాగే తెలుగుదేశానికి అనుబంధ యూనియన్ ఉంటుంది, వైసీపీకి అనుబంధ యూనియన్ ఉంటుంది, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు అనుబంధం యూనియన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా 100కి 100% టీచర్స్ ఒక పక్క ఎప్పుడు ఉన్నారు? ఎప్పుడు కూడా టీచర్స్ ఏ ఎంప్లాయీస్ యూనియన్ కావచ్చు, ఏది కావచ్చు, దాంట్లో 3-4 యూనియన్లు ఉంటాయి. కమ్యూనిస్టుకు సంబంధించింది, కాంగ్రెస్కు సంబంధించింది, తెలుగుదేశానికి సంబంధించింది, రకరకాల యూనియన్లు ఉంటాయి. దాంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు, దీంట్లో కొంతమంది సభ్యులు ఉంటారు. మాకు వైసీపీకి కావాల్సింది మెజార్టీ ఓటు. మాకు కావాల్సినటువంటి మెజారిటీ ఓటుకి కావాల్సినటువంటి బలం మాకుంది. 100కి 100% ఓట్లేమి మాకు రావు కదా. అలాగే విద్యావంతుల్లో కూడా 100కి 100% ఏ పార్టీకి రావు, ఏ కులంలో కావచ్చు, ఏ ఊళ్ళో కావచ్చు, 100కి 100% మాకు ఎంత బలం అయితే కావాలో 50% పైన మాకు ఆధిక్యతోత్వం గెలుస్తాం. ఇది సోషల్ మీడియా యుగం వచ్చింది. ఇంకా చంద్రబాబు గారు నేనే ఐటీని కనుక్కొచ్చానని చెబుతాడు, ఐటీ నామాలని వచ్చిందని చెబుతాడు. అది తొక్కల పుస్తకాలు ఎవరు చూస్తాడు? కాదు, ఇప్పుడు ఆయన చూస్తున్నాడు కదా, సోషల్ మీడియా యుగం వచ్చి నైట్ టీడీపీ అని పెట్టాడు. మరి ఎందుకు ఐటీడీపీ తీసి పేపర్ టీడీపీ అని పెట్టుకోమన్నాను? ఇప్పుడు ఐటీడీపీ అని పెట్టి ఇంకా బుక్ రాశాను, తొక్క రాశాను, తోలు రాశాను, ఎవడు చూసుకుంటాడు? అది సలిమాన్ చేసుకుంటా పనికొత్త పేపర్లో. ఇప్పుడు ఈనాడు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ రోజు రాసే అయ్యా కదా, ఆడు 12 లక్షలు, ఈడు ఒక 4 లక్షల, ఎంత సర్క్యులేషన్? రామోజీరావు ఎంత సర్క్యులేషన్ బాబు తెలీదా? ఆడైతే 12 అని చెప్పుకుంటాడు కదా, ఈడు 7, 8, 9 చెప్పుకుంటాడు. 20 లక్షల రూపాయలు రోజు చేసి నా కొడుకులు జనానికి పంచి 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 ఇచ్చి 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 చదివిచ్చి బొత్తు పీకారని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావాలని అవ్వగలిగారా? వీడు బుక్కులు పంపితే ఏమవుద్ది? వాళ్ళు ఐటీడీపీ అని పెట్టుకున్నారు. ఐటీడీపీ అని పెట్టుకోకపోతే తీసేసి పేపర్ టీడీపీ, బుక్ టీడీపీ అని పెట్టుకున్నాను. వీడు బొక్కలో బుక్కులు ఎవరు చదువుతాడు? చంద్రబాబు అంటే వీడు 420 నా కొడుకు, 420 రాతలు రాస్తాను చిన్నపిల్లల్ని అడిగినా చదువుతారు. అటు పుస్తకానికి ఏం వాల్యూ ఉంటుంది? తడిగొడ్డలతో గొంతు ఎలా కొయ్యాలి? ఓ బుక్ రాయమనండి, ఇంటి తడిగొడ్డతో గొంతు ఎట్టకాశం. గుడ్డ తడిపించింది ఎవడో? రామోజీరావు. కాళ్ళు ఎవడ పట్టుకున్నాడు? రాధాకృష్ణ. గొంతు ఎవడ పీకాడు? చంద్రబాబు నాయుడు. దాని మీద బుక్ రాయ తడిగొడ్డలతో గొంతులు ఎట్టకు వేయాలి? బొమ్మలో ఈ వేసేటప్పుడు ఇంట్లో కాఫీ ఎవడ పెట్టించాడు? వీళ్ళకి టీ ఎవడ పెట్టించాడు?
తండ్రికి వెన్నుపోటు పడుతుంటే చూస్తా ఆనందించిన వాళ్ళు ఎవరో. ఈ బుక్కులు రాస్తే తెలుస్తుంది ఈ పనికిమాల బుక్ లైట్ టీడీపీ పేపర్ టీడీపీ అని పెట్టుకోమని. ఈ పనికిమాల పేపర్లు ఇప్పుడు ఆ బుక్కుల గురించి మాట్లాడతాక ఎవడొస్తాడు ఇక్కడికి మీడియాలోకి? నిన్న ఈరోజు చూసి ఎవరొచ్చారు? జీతగాళ్ళు ఇద్దరు ఇద్దరు జీతగాళ్ళు వచ్చారు. ఆడ అసలు ఎప్పుడన్నా ఒక బోర్డు మెంబర్ కన్నా గెలిచారు వాళ్ళిద్దరు. వాళ్ళని తీసుకొచ్చి అరే జగన్మోహన్ రెడ్డి అరే పేరు అని ఒరే ఆడవాడ జోగి కోడలని నా బొచ్చు పేగాలి నా కొడుకులు వీళ్ళు అందరూ కలిసి వీళ్ళు వీళ్ళు ఏమంటది రామయ్య పట్టా బిట్టండి వాళ్ళు రామోజీరావు రాధాకృష్ణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏకముఖ పేకలేక కింద పడి గిలగల కొట్టుకుని రోజు ఏడిచి సోగాలు పెట్టి నా కొడుకులు పుల్లి పుసిన తిరిగిపోతున్నారు. వీళ్ళు ఏముంది పొగొడి వాళ్ళు కాబట్టి ఇటువంటి బుక్లు ఆడి ఆడి జీవితం అంతా రాసుకోమన్నాడు ముఖ్యమంత్రి లేదు సత్యవతి లేదు చలిమంట వేసుకుంటాడు భోగి పండక్కి. వయసు వివేకానంద చెక్కేసిపోయి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు చనిపోవటం వలన లేకపోతే చంపడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆస్తి ఎంత? ఏమన్నా ఒక 5 పైసలు బిళ్ళ ఉందా? లేదమ్ముడు ఒక 5 పైసలు బిళ్ళ వచ్చిందా? లేదు. ఆయనకి ఏమన్నా ఒక 10 వచ్చిందా? దేని ఊరిన పని పాట లేక బాబాయ్ని చంపాలా? మామని చంపితే ముఖ్యమంత్రి పదవి వచ్చింది పార్టీ అధ్యక్ష పదవి వచ్చింది మన పొప్పుగాడి దేనికి పని కానీ తింటాకు పని కానీ పొప్పుగాడిని ఒక నాయకుడిని చేయాలని ఊరి మీద వదిలాం. మనం ఒక 40 ఏళ్ళు హ్యాపీగా బతికాం ఇవన్నీ కొట్టుకొచ్చాం తడిపొడతో గొంతు కోసాం వెన్నుపోటు పొడిచాం రామరావుని చంపితే మనకన్నీ ఇవన్నీ వచ్చినాయి. వివేకానంద రెడ్డి గారిని చంపితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వస్తుంది జనపు ఖర్చు? ఆ ఊళ్ళో వచ్చిన వాళ్ళ కాఫీలు టీలు భోజనాలు ఖర్చు తప్పించి ఏం వస్తుంది? ఏం వచ్చింది అని ఆస్తి వచ్చింది వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి? లేకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చిందా? లేకపోతే పార్టీ అధ్యక్ష పదవి వచ్చిందా? లేకపోతే వైఎస్ఆర్సీపీ వివేకానంద రెడ్డి గారు పెట్టిన పార్టీనా? జగన్మోహన్ రెడ్డి గారు పెడితే వివేకానంద రెడ్డి గారు వెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరఫున విజయమ్మ గారి మీద పోటీ చేశాడు ఆయన.